Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అక్కడ పార్టీని వదిలేసినట్లేనా? ఇప్పుడు ఈ విషయంపైనే తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. వారం 10 రోజుల్లో టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిపోవడం దాదాపు ఖాయమైపోయిందనే అనుకోవాలి. తన మద్దతుదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్వయంగా రమణే చెప్పారు. అంటే తొందరలోనే టీడీపీని వదిలేయడానికి రమణ నిర్ణయించుకునే విషయం అర్థమైపోతోంది. కాకపోతే ముహూర్తమే ఎప్పుడన్నది బయటకు రాలేదంటే రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీ బలహీనపడిందన్నది వాస్తవం. దానికి తోడు ఓటుకు నోటు కేసులు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి విజయవాడ పారిపోయిన తరువాత తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యక్షంగా కనబడలేదు. ఒక రకంగా తెలంగాణలో పార్టీని గాలి కుదిలేశారనే అనుకోవాలి. ముందు చంద్రబాబు, తర్వాత లోకేష్ కూడా పార్టీని పట్టించుకోవడం మానేయడంతో పార్టీ పరిస్థితి చుక్కాన్ని లేని నావలాగా తయారైపోయింది. గడిచిన 7 ఏళ్లుగా రమణే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. నిజానికి రమణ అంత గట్టి నేతేమీ కాదు. కాకపోతే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో చంద్రబాబు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే రమణ స్థానంలో వేరొకరు అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. తెలంగాణ పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకున్నా ఉరిగేదేమీ లేదని అందరికీ తెలుసు. ఎందుకంటే పార్టీ ఇక్కడ దాదాపు కోమాలో ఉన్న పేషెంట్ లాగా అయిపోయింది. ఏదో పార్టీ ఉందంటే ఉందన్నట్లుగా తయారైపోయింది పరిస్థితులు. పార్టీకి దన్నుగా నిలిచే నేతలు లేరు. నేతలు లేకపోవడంతో కేడర్ కూడా చెల్లా చెదరైపోయింది. గట్టి నేతలు అనుకున్న వారిలో కొందరు టీఆర్ఎస్లోను మరికొందరు కాంగ్రెస్లోను చేరిపోయారు. అలాగే మరికొందరు బీజేపీలోకి దూకేశారు. ఏ పార్టీలోనో చేరలేని వాళ్లే ఇంకా టీడీపీలో కంటిన్యూ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా రమణ కూడా టీడీపీని వదిలేస్తున్నారు. అధ్యక్షుడే పార్టీని వదిలేస్తే ఇక పార్టీలో ఉండేదెవరబ్బా అనే చర్చ పెరిగిపోతోంది. తెలంగాణకు అధ్యక్షుడిని వెతకటం చంద్రబాబుకు అంత ఈజీ కాదు. ఎందుకంటే ఏం చేసినా తెలంగాణలో పార్టీ బతికి బట్ట కట్టేది లేదనే విషయం ఇప్పటికే స్పష్టమైపోయింది. కేసీఆర్కు వ్యతిరేకంగా చంద్రబాబు తెలంగాణలో తిరిగితేనే పార్టీ పుంజుకునే అవకాశాలుంటాయి. ఇది జరిగే పని కాదని అందరికీ తెలుసు. కేసీఆర్కు వ్యతిరేకంగా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబే రాజకీయం చేయనప్పుడు తెలంగాణ అధ్యక్షునికి ఏం అవసరం ఉంది? ప్రధాన ప్రత్యర్థి గురించి మాట్లాడేందుకే భయపడుతూ ఉంటే ఇక నేతలు, కేడర్ మాత్రం ఏం చేస్తారు? అందుకనే తెలంగాణలో పార్టీ పరిస్థితి ఇలాగైపోయింది.